ప్రేమైన దేవుని పిల్లారా, మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మరి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా ప్రతి సంవత్సరం అందిస్తున్నటువంటి పాటలు మే 2వ తేదీ ఆదివారం అందరికీ కూడా అందించాలని ఆశపడుతున్నాను. ఈ పాటలు ఎవరికైతే కావాలని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ నెంబరు పంపించండి. వాట్సాప్కి మీరు మంచి మంచి పాటలు ఈ సంవత్సరం వినబోతున్నారు. మరి పాటలు కావలసినటువంటి వారు 200 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ 7780532880 7780532880కి పాటలు నిమిత్తం 200 రూపాయలు మీరు పంపించండి. మీకు ట్రాక్స్, వీడియో సాంగ్స్, ఆడియో సాంగ్స్ కూడా మీకు పంపించడం జరుగుతుంది. మరి హెచ్డీలో కావాలనుకునేటటువంటి వారు మీ మెయిల్ నాకు పంపిస్తే మరి మెయిల్ కూడా చేయటం జరుగుతుంది. ఫుల్ క్వాలిటీతో మీకు సాంగ్స్ వస్తాయి. పంపించాలనుకునేవారు 200 పంపించండి. పంపించకపోయినా నా ఫోన్లో ఉన్న అన్ని నెంబర్స్కి ఖచ్చితంగా నేను పాటల ఆదివారం పంపిస్తాను. మరి పాటల విషయంలో ఎంతోమంది సహాయం చేశారు, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యముగా మహా ఛానల్లో ఆదివారం 5:30 మహా న్యూస్ ఛానల్లో ఆదివారం 5:30 పాటలు రిలీజ్ చేస్తున్నాను. అందులో ఒక బ్రహ్మాండమైనటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి పాట, మీ అందరూ ఖచ్చితంగా అది వినండి, అందరికీ షేర్ చేయండి, అనేక మందికి వినిపించండి. యేసుక్రీస్తు కోసం వ్రాయబడినటువంటి చాలా గొప్ప పాట అది. అందుకే న్యూస్ ఛానల్లోని విడుదల చేస్తేనే మంచిది అని ఆ ఛానల్లో విడుదల చేస్తున్నాము. ఓకే, యోహాను సువార్త 20:17-18 చదువుకుందామండి. యోహాను సువార్త 20 మొదటి వచనం 17-18 చదువుకుందాం. ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేనే మరియ సమాధి యొద్దకు పెందల కడ వచ్చిందటండి. అంటే యేసు మరణించిన తర్వాత ఆదివారమున మగ్ధలేనే మరియే పెందల కడ వచ్చింది, చీకటి పడుతుండగా వచ్చింది. ముందు తనే రావాలి అనుకుంది అంత చీకటిలో. మరి సమాధి దగ్గరకు రావడం అంటే చాలా భయంతో కూడినటువంటి పరిస్థితి. అయినా మగ్ధలేనే మరియ యేసు కోసం, యేసును చూడాలని ఆమె వచ్చింది. ఆమె రాగానే సమాధి మీద ఉండినటువంటి రాయి తీయబడి ఉండుట చూచింది. సమాధి మీద ఉన్నటువంటి రాయి తీయబడిపోయింది. యేసుక్రీస్తు వారు లేరు, ఎవరు ఎత్తుకుపోయారా అని ఏడుస్తుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు కనిపిస్తారు. అదే 17:18. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రి మీ తండ్రి నా దేవుడు మీ దేవుడైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుమనెను. మగ్ధలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూశాను, ఆయన నాతో ఈ మాటలు చెప్పాడు. యేసు తిరిగి లేచారు, తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఈ వార్త, ఈ న్యూస్, ఇది అర్జెంటుగా నువ్వు వెళ్ళి
శిష్యులకు చెప్పు. పెందలకడ లేచినటువంటి మరియతో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి న్యూస్ ఏంటంటే, నేను తిరిగి లేచాను, తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నాను. ఈ వార్త, ఈ న్యూస్ నువ్వు శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్పు. అంటే ప్రపంచంలో ఇంతవరకు ఎన్నో న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు, బీబీసీ, సిఎన్ఎన్, టీవీ 9, ఐ న్యూస్, టీవీ 5, ఈటీవీ, సాక్షి, ఇలా ఎన్నో న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. అందులో ఎన్నో న్యూస్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఆ న్యూస్ పేపర్స్లో మనకు తెలిసినవి ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, సాక్షి, డక్కన్ క్రానికల్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇలా ఎన్నో న్యూస్ పేపర్స్ ఉన్నాయి. ఈ న్యూస్ పేపర్స్లో న్యూస్ పెందలకడే ఉదయాన్నే 6 గంటలకే న్యూస్ పేపర్ వస్తుంది. ఎంతోమంది న్యూస్ పేపర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. లోకంలో మనిషి ఏవేవో వార్తలు పెందలకడ అందిస్తున్నాడు, కానీ ఈ ప్రపంచంలో పెందలకడ అందించవలసిన వార్త అంటూ ఉంటే మనిషి మరణించాడు అనేటటువంటి న్యూస్ కాదు, కరోనాతో మనిషి చచ్చిపోతున్నాడు అనే న్యూస్ కాదు, ప్రమాదం జరిగి మరణించారు అన్న న్యూస్ కాదు. లోకంలో ఏవేవో జరుగుతున్నటువంటి ఈ సందర్భాలను, సంఘటనలను న్యూస్గా ఇంతవరకు యావత్తు ప్రపంచం అందించింది. కానీ న్యూస్ అంటే మరణించారన్నది న్యూస్ కాదు. న్యూస్ అంటే ఏంటి వార్త? చనిపోయాడు అన్నది వార్త చెప్పండి. అందరూ చనిపోతారు, అది అనారోగ్యంతో చనిపోతారు, కరోనాతో చనిపోతారు, యాక్సిడెంట్లో చనిపోతారు, రకరకాల కారణాలతో చనిపోతారు, హత్య చేయబడి చనిపోతారు. ఇలా ప్రపంచంలో ఎంతోమంది ఏదో రకంగా చనిపోతారు. చనిపోయారు అన్నది వార్త కాదు, కానండి చనిపోయి తిరిగి లేచారు అన్నదే న్యూస్, కొత్తది. యేసు మరణించి తిరిగి లేచారు. ఈ లేచినటువంటి ఈ వార్త పెందలకడ అందరికీ చేరిపోవాలి. అందుకే మరీతో నువ్వు వెళ్ళు, నేను తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, మరణించిన యేసు లేచారు, మరణించిన యేసును ఎవరు ఎత్తుకొని పోలేదు, దేవుడు నన్ను లేపాడు, మృతులలో ఉన్నటువంటి నన్ను, 3వ దినమున సమాధిలో ఉన్నటువంటి నన్ను నేను తిరిగి లేచాను. నేను లేచానన్న వార్త యావత్తు ప్రపంచానికి చెప్పాలి అనని నేను అనుకుంటున్నాను. అలా చెప్పేవాళ్ళు ఎవరంటే, సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి యేసు తిరిగి లేచాడు అని చెప్పాలి. అందుకే నా సహోదరుల దగ్గరకు వెళ్ళు, శిష్యుల దగ్గరకు వెళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నా తండ్రియు నీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా అతని యొద్దకు నేను ఎక్కుపోవచ్చున్నాను, నన్నెవరో ఎత్తుకెళ్ళిపోలేదు, నన్ను ఎవరో ఇంకెక్కడికో తీసుకువెళ్ళి సమాధి చేశారని అనుకోవద్దు, నేను తిరిగి లేచాను, నన్ను దేవుడు లేపాడు. కనుక ఈ వార్త, ఈ న్యూస్ వెళ్ళి సహోదరులతో చెప్పు. అంటే ప్రియమైన దేవుని పిల్లరా, పెందలకడ చెప్పవలసినటువంటి వార్త న్యూస్ ఏంటో తెలుసండి? యేసుక్రీస్తుని గురించిన న్యూసేనండి. కరోనా కంటే వండర్ఫుల్ న్యూస్ అండి ఇది, యేసుది. కరోనాతో అందరూ చచ్చిపోతారండి, ఏదో రకంగా మానవుడు మరణిస్తాడు. అందరూ మరణిస్తున్నట్టుగానే యేసు కూడా మరణించాడు అని ఒకవేళ అనుకుంటే
యేసు మరణించినా తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు. ఎందుకు లేచాడో తెలుసా? ఈ యావత్తు ప్రపంచంలో మానవుడు ఏమనుకుంటున్నాడంటే చావే ముగింపు అనుకుంటున్నాడు. లేదు లేదు, మరణించిన తర్వాత మరో జీవితం ఉంది, మరొక లోకం ఉంది, అక్కడ తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను. కనుక ఇది యావత్తు ప్రపంచంలో న్యూస్గా పెందరకడే చెప్పండి. ఎవరైనా చెప్పాలి అనుకుంటే ఈ న్యూసే చెప్పాలి, ఇది పెందరకడ చెప్పాలి. లేవగానే నువ్వు చెప్పవలసినటువంటి వార్త అంటూ ఉంటే ఈ వార్తే. ఏదేదో వార్తలు కదండి ఈరోజు వరకు మనుషులు చెప్పుకుంటున్నారు, పనికిరాని వార్తలన్నీ చెప్పుకుంటున్నారు. కానీ ఆ వార్తల వలన లాభం లేదు. ఏ వార్త వలన మనిషికి ఎలాంటి లాభం లేదు. కానీ యేసు మరణించి తిరిగి లేచాడు అంటే మా ఎంత గొప్ప విషయం అండి. ఈరోజు యావత్తు ప్రపంచం కరోనాతో చనిపోతుంది. కరోనా ఎక్కువైపోయింది, కరోనా పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయింది? ఎలా పెరిగిపోయింది? స్కూల్స్కు పిల్లలు వెళ్ళారు, ఆ స్కూల్స్లో బాగా ఈ కరోనా కేసులు పెరిగిపోయాయి. టీచర్స్కి వచ్చేసింది, పిల్లలకే వచ్చేసింది, వాళ్ళు వచ్చి ఇంట్లో తల్లిదండ్రులకు అందరికీ మొత్తం కరోనా సోకేసింది. అసలు పరిస్థితి బాగాలేదు. అందులో మన ఇండియాలో పరిస్థితి బాగాలేదు. ఎక్కువైపోయింది. ఎందుకు ఎక్కువైపోయింది చెప్పండి? దీని అంతటి కారణం మీరు స్కూల్స్కు పంపించినందుకు, సినిమా హాళ్ళు తెరిచినందుకు, లాక్డౌన్ తీసేసినందుకు. ఈ లాక్డౌన్ తీసేయటం వలన ఈరోజు ఇండియాలో కేసులు ఎక్కువైపోయి హాస్పిటల్స్లో బెడ్స్ కూడా దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా మనుషులు చనిపోవాలి, చనిపోతూ ఉండాలి. శవాలను గుట్టలు గుట్టలుగా వేసి కిరసనలు పోసి తగలబెట్టేయాలి. ఇంకింతేనా ముగింపు? ఇదేనా మానవ జీవితం? ఇలా మానవ జీవితం అని అనుకుంటున్నటువంటి యావత్తు ప్రపంచానికి కరోనా కాటుకు బలి కాకముందే నువ్వేం చేస్తావంటే, యేసుక్రీస్తుని నీ నోటితో ఒప్పుకో. యేసుక్రీస్తుని నీ నోటితో ఒప్పుకొని నీ పాపాలన్నిటినీ కడుగేసుకో. తడవ చేయటే ఎందుకు? యావత్తు ప్రపంచంలో ఏదైనా లేట్ అవ్వచ్చేమో, కానీ ఏది ఆలస్యం అవ్వకూడదటండి. ఏమన్నారు చూడండి, అపొస్తలుల కార్యాలు ఇరవై రెండో అధ్యాయము పదిహేను వచనం. తడువు చేయట ఎందుకు? పదహారు వచనం. ఎన్నో అధ్యాయనా? ఇరవై రెండో అధ్యాయం అపొస్తలుల కార్యాలు పదహారు వచనం. కనుక నీవు తడవు చేయట ఎందుకు? ఎందుకు లేట్ చేస్తున్నావు? నువ్వెందుకు ఆలస్యం చేస్తున్నావు? నువ్వు తడవు చేయట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. తడవ చేయకట ఎందుకు? ఎందుకు ఆలస్యం చేస్తాను? ఎందుకు లేటు? న్యూస్ అందిందా లేదా? వార్త అందించారా లేదా? కరోనా వార్తలు అందిస్తున్నారా లేదా అన్నది కాదండి. ఎంతమంది చనిపోతున్నారన్న వార్తలు కాదు, చనిపోయి తిరిగి లేచాడు అన్న వార్త పెందలకడ అందించాలి. ఈ వార్త అందిన మరుక్షణమే తడవు చేయకూడదు. ఈ వార్తను లేట్ చేయకూడదు. ఈ వార్తను పెందరకడే అందించాలి. ప్రేమైన దేవుని పిల్లారా, అందుకే శిష్యులకు చెప్పు. ఆ శిష్యులు ఆనాటి క్రైస్తవులకు చెప్పారు. ఆనాటి క్రైస్తవులు బైబిల్లో రాశారు. బైబిల్లో తెలుసుకున్నటువంటి ఈ వార్త ఈరోజు యావత్తు ప్రపంచానికి క్రైస్తవులు అందించాలండి. పెందలకడ వార్తలు ఇవే. తెల్లవారు న్యూస్ ఇదే, మార్నింగ్ న్యూస్ ఇదే,
ఈ యావత్తు ప్రపంచానికి చెప్పవలసినటువంటి వార్తలు అంటూ ఉంటే అవి ఏవేవో ఛానల్స్ కాదండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా, జైశాలి .tv ద్వారా, God66 ద్వారా క్రైస్తవుడు చెప్పవలసినటువంటివి పెందల కడ వార్తలు ఇవి. క్రైస్తవులందరూ చెప్పాలి ఈ వార్త. యావత్తు ప్రపంచానికి ఇప్పుడు కావలసిన వార్త, యేసును అంగీకరించకుండా చనిపోయారో అయిపోయినట్టే, నువ్వు లాస్ అయిపోతావు. కానీ ఈ వార్త నువ్వు తెలుసుకున్న తర్వాత యేసును నువ్వు అంగీకరించగలిగితే నువ్వు చాలా అదృష్టవంతుడివి. అందుకే యేసు, నేను తిరిగి లేచానమ్మా, తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, పెందలకడ వచ్చినటువంటి నీకు నువ్వు చెప్పవలసినటువంటి ఒక న్యూస్ ఉందని ఒక మగ్ధులై మరియా, ఒక స్త్రీ యావత్తు ప్రపంచానికి మొట్టమొదటిసారిగా సువార్త అందించిందండి. ఈ యావత్తు ప్రపంచానికి సువార్త తెలియజేసినటువంటి తొలి మహిళ, సమాధిలో ఉన్నటువంటి యేసును చూడడానికి సమాధి దగ్గరికి చీకటితో పెందలకడ వచ్చింది అంటే యేసు అంటే ఎంత ప్రేమ అండి, ఎంత ఇష్టం అండి. నా యేసుని చూడాలి అని అనుకుందండి. మనం చనిపోయిన రోజే వస్తాం, సమాధిలో పెట్టిన తర్వాత ఇంకెందుకండి అనుకుంటాం. కానీ ఆమె పెందలకడ వచ్చింది అంటే, అంత చీకటిలో ఆమె చూడాలి అనుకుందంటే, భయపడకుండా వచ్చింది అంటే, ఇలాంటి స్త్రీలు ఉన్నారంటారా? ఇలాంటి వార్తలు పెందలకడ అందిస్తున్నారంటారా? ఎవరెవరో విషయాలు, ఎవరెవరో నేరాల కోసం, ఎవరెవరో సంగతులు ఈరోజు యావత్తు ప్రపంచం చెబుతుంది. సీరియల్ సీరియల్స్గా చూసారండి. ఒక విషయాన్ని చెప్పడానికి ఎన్ని ఎపిసోడ్స్ అయినా సరే చేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ యేసు తిరిగి లేచాడు అని ఈ వార్తని లేట్ చేశారు. సాయంత్రం 6 గంటలకే పరిమితం చేశారు. కానీ అందించవలసినటువంటి ఈ వార్త సాయంత్రం 6 గంటలకు కాదు, ఉదయం 6 గంటలకు. ఉదయం 6 గంటలకే ఈ న్యూస్ ప్రతి న్యూస్ పేపర్స్లోని రావాలి, లేదా న్యూస్ మనమే ప్రతి ఇంటింట అందించాలి. నేను మీతో చెవులలో చెప్పినవి మిద్దెల మీద ప్రకటించండి, యేసువారు చెప్పలేదా? మీకు నేను చెప్పినటువంటి ఈ వార్తలు వీధులలో ప్రకటించండి అని చెప్పలేదా? మిద్దెల మీద చెప్పండి, వీధులలో చెప్పండి. అందుకే కదండి ఎంతోమంది మా పిల్లలు, ఎంతోమంది క్రైస్తవులు అనేకమైనటువంటి వీధుల్లోనికి వెళ్ళిపోయి, కొండ ప్రాంతాల్లోనికి వెళ్ళిపోయి, మారుమూల ప్రాంతాలకు వెళ్ళిపోయి ఈ సువార్తలు అందిస్తున్నారు అంటే, చెప్పవలసినటువంటి వార్త, అందించవలసిన వార్త ఇదేనండి న్యూస్. క్రైస్తవ న్యూస్ ఛానల్లో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్కి అందించవలసినటువంటి వార్త మరణించాడు అన్న వార్త కాదు, మరణించి తిరిగి లేచాడు అనేటటువంటి వార్త. ప్రియులారా, యావత్తు ప్రపంచానికి మనం అందించాలి. ఎందుకంటే పరిస్థితి బాగులేదు. ఈ కరోనా గురించి ఈ న్యూస్, ఇది కూడా బైబిల్లోనే వ్రాయబడింది. బైబిల్లో దేవుడు ఎప్పుడో చెప్పేశాడు ప్రకటించవలసినటువంటి సంగతులు, ప్రకటించవలసినటువంటి విషయాలు. ఈ యావత్తు ప్రపంచానికి ప్రకటించాలని ఆది కాండంతో ప్రారంభించబడినటువంటి ఈ బైబిల్ చివరి పుస్తకమైనటువంటి ఆ పుస్తకములో ఏమని రాశాడంటే, ప్రకటన. ఆది కాండము నుండి చదువుకున్న నీవు చివరి పుస్తకముకు వచ్చేసరికి ఈ సంగతులన్నిటినీ నీవు ప్రకటించాలి. ప్రకటించవలసినటువంటి వార్తలు, సృష్టిని దేవుడు చేశాడు ఆది అందు అన్న ప్రకటనతో ప్రారంభించి, మనిషి మరణమే ముగింపు కాదు, మరణించిన తర్వాత లేచినది యేసు అని
యావత్తు ప్రపంచానికి ప్రకటించాలి అని 66 పుస్తకాలు. గాడ్ 66 ఇచ్చాడు దేవుడు. చెప్పండి, వార్తలు చెప్పండి, ఈ న్యూస్లు చెప్పండి, దేవుడి గురించి చెప్పండి, ఈ సృష్టిని దేవుడు ఎలా సృష్టించాడో చెప్పండి, తొలి మానవుడిని దేవుడు ఎలా నిర్మించాడో చెప్పండి, మానవుడు ఎలా తప్పు చేశాడో చెప్పండి, మానవుడు మరణిస్తే ఏమవుతుందో చెప్పండి, మరణం తర్వాత ఎన్ని లోకాలు ఉన్నాయో చెప్పండి, మరణించిన తర్వాత ఎవరిని కలుసుకుంటారో, ఎవరిని చూస్తారో, ఎక్కడకు ఎక్కిపోతారో, ఎక్కడికి వెళ్ళిపోతారు. సమాధిలో లేని యేసు ఎక్కడికి వెళ్ళాడండి? ఆ దేహంతో ఏమైపోయాడు? సరాసరి తండ్రి దగ్గరకు, మహాలోకమైనటువంటి పరలోకానికి ఆయన వెళ్ళిపోయాడు. ఇదే కండి ఇదే కదండి మానవుడికి కావలసిన వార్తలు. వంట వార్పు, ఏవో సినిమా వార్తలు ఇవన్నీ కాదండి. ఈ బైబిల్లో లేని వార్త అంటూ ఏమీ లేదు. బైబిల్కు మించిన వార్తలు ప్రపంచంలో ఏది గొప్పది కాదు. బైబిలే. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నీ జీవితకాలం అంతా నువ్వు ప్రకటించడానికి, అందించడానికి, ప్రచురించడానికి కావలసినటువంటి వార్తలండి ఇవన్నీ. అందుకే మొదటి పేతురు 2:9 ఏమనుందో తెలుసండి, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయను చేయి నిమిత్తము. ప్రచురము చేయి, ప్రచురణ, ప్రింటింగ్ చేసి అందించండి, ప్రచురించండి అంతే కదండి, ప్రచురించండి. చదువుతాడు చూడండి ఒకసారి. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను, యేసుక్రీస్తు యొక్క గుణాలను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము మీరు ప్రచురించడానికే మీరు వంశముగా ఉన్నారు. ప్రచురించండి. అందుకే ఈ భూప్రపంచంలో మొట్టమొదట ప్రచురించబడినటువంటి పుస్తకము ఏం చెప్పండి? బైబిల్. ప్రచురణ అనే పదం ప్రచురించింది బైబిల్ అండి. బైబిల్ని ప్రచురించారు. తొలి ముద్రణ యంత్రం కనుగొన్న తరువాత ముద్రింపబడినటువంటి పుస్తకం అంటూ ఉంటే ఈ ప్రపంచంలో న్యూస్ పేపర్స్లో అతి పెద్ద న్యూస్ కలిగినటువంటి న్యూస్ పేపర్ ఇది బైబిల్. 66 పేజీలతో ఉన్నటువంటి పుస్తకము. ఈరోజు ఉన్నటువంటి వార్తా పేపర్లతో 6 పేపర్లు, 8 పేపర్లు, 10 పేపర్లు, 12 పేపర్లు అంతే. ఈ ప్రపంచంలో ఉన్న ఏ న్యూస్ ఛానల్స్ అయినా విడుదల చేసిన పేపర్స్లో తక్కువ పేపర్స్తో విడుదల చేశారేమో, కానీ ముద్రణ యంత్రం కనుగొన్న తర్వాత ఎక్కువ పేపర్స్తో విడుదలైనటువంటి పుస్తకము బైబిల్. ఆనాటి శిష్యులతో చెప్పినప్పుడు, ఆనాటి క్రైస్తవులతో చెప్పినప్పుడు మీరు ప్రచురము చేయి నిమిత్తము. అందుకే జాన్ గూటెన్బర్గ్, జాన్ యోహాను ఈయన మరొక యోహాను విన్నాడు, చదువుకున్నాడు, తెలుసుకున్నాడు, ప్రసంగించడమే కాదు ప్రచురించాలి అని అనుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, చూసారా ఎలా ప్రచురించాడు? పుస్తకం చూపిస్తాను చూడండి, ఎంత పుస్తకం ఉందో చూడండి. బైబిల్ అండి, ఎంత వండర్ఫుల్ బుక్ అండి, ఎంత మంచి వార్తలండి. ఈ వార్తలు చదువుతుంటే నీకు నువ్వు మనసు హాయిగా ఉంటుంది. ఈ వార్తలు చదువుతుంటే ఆనందం అనిపిస్తుంది. ఈ వార్తలు చదువుతుంటే మరో జీవితం ఉందని చిగురించాలనుకుంటావు. ఈ వార్తలు చదువుతుంటే మరణించిన మరణానికి భయపడవు. కరోనా అయినా రాని వెళ్ళిపోతాను. ప్రియమైన దేవుని పిల్లారా, దేనికి భయపడాలి?
ఏ వార్తలు వింటే మనిషికి ఆనందం అనిపిస్తా చెప్పండి. నువ్వు చనిపోయిన తర్వాత మరొక లోకానికి వెళ్ళిపోతావన్న వార్త కంటే మంచి వార్త కంటే ఇంకే వార్త ఉంది చెప్పండి. పెందలకడే చెప్పమ్మ తల్లి, పెందలకడ అందించండి ఈ వార్తలు. మీరే ప్రచురించాలి. ప్రపంచంలో ఎంతోమంది ప్రచురించు ఎన్నో న్యూస్ పేపర్స్లో న్యూస్ అందిస్తున్నారు, కానీ అందులో ఎంతోమంది క్రైస్తవులు కూడా లోక సంబంధమైన వార్తలు అందించడానికి సిద్ధపడుతూ ప్రెస్లు పెట్టుకుంటున్నారు. కానీ ప్రెస్ అంటూ పెట్టుకుంటే అందులో ఒకవేళ వార్త అంటూ అందించాలనుకుంటే, ముద్రించాలనుకుంటే అది యేసు తిరిగి లేచాడని ముద్రించాలి. ఈ బైబిల్నే ముద్రించాలి, 66 పుస్తకాలనే ముద్రించాలి. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి అన్ని సంగతులు నువ్వు ప్రచురించాలి. యావత్తు ప్రపంచానికి అందించటానికే ఈ వార్తలు లోకంలో జరుగుతున్నటువంటి ఆ సంఘటనలు అందరికీ తెలిసినవే. తెలిసిన వార్తే మళ్ళీ తెలుసుకుంటున్నావు. చనిపోయిన ఎందరో చనిపోతుంటే మళ్ళీ ఎవరో చనిపోయారనే వింటున్నావు. ఎందరో ఎంతోమంది పుడుతుంటే మళ్ళీ పుడుతున్నారనే వింటున్నావు. అన్ని వార్తలు వింటున్నారు కదండి. విన్న వార్తే వింటున్నారు, తెలిసిన వార్తే వింటున్నారు. తెలియని వార్త అంటూ ఉంటే ఒకటే ఒకటండి, మరణం తర్వాత ఏం జరుగుతుందో ఇది ఇది చెప్పండి. ఈ న్యూస్ మీ దగ్గర ఉందా? లేదు, మా దగ్గర ఉంది. ఇది మా దగ్గరే ఉంది. నీ దగ్గర లేదు వార్త. అవి కాదు వార్తలు, న్యూస్. ఏంటి న్యూస్? ఏంటి కొత్తది? ఏంటి తెలుసుకోవలసిన వార్త? ప్రియమైన దేవుని పిల్లారా, మరణించిన తరువాత ఏమవుతుందో అన్నదే కదండి తెలుసుకోవలసినటువంటి వార్త. ఈ వార్తని అందించండి అని, ఈ వార్తలు తెలియాలి అని, ఈ వార్తలు అందించేవారుగా 12 మందిని వార్తలు అందించడానికి ఏర్పాటు చేసుకున్నాడు ఆ రోజు ఆయన. ఈరోజు క్రైస్తవులారా, ఎంతమంది ఈ వార్తలు అందిస్తున్నారు మీ ఇంట్లో? కరోనా వచ్చి చనిపోయాడు, కరోనా వచ్చి చనిపోయాడు, కరోనా వచ్చి చనిపోయాడు, కరోనా వచ్చి చనిపోయాడు, ఇదేనా? ఈ న్యూస్ మాత్రం బాగా చెప్తున్నారే, ఏం భయమా? ఏదో జరిగిపోతుందని కదా మరి చెప్పండి. దానికంటే పెందలకాడ అందించవలసిన వార్త ఇది. దానికంటే ముందు వినవలసినటువంటి వార్త ఇది. ఇది ఈ వార్త ఇంపార్టెంట్, అది కాదు ఇంపార్టెంట్. ఈ వార్త వినవలసినది, ఆ వార్త కాదు. పిల్లరా, పెందలకాడ వచ్చినటువంటి ఆమె తెలుసుకుంది ఇదే విషయం, ఈ సంగతి నేను తెలియజేయాలి అని అనుకుంది. వెళ్ళింది, చెప్పింది. చెప్పిన తరువాత ఈ యావత్తు ప్రపంచానికి అపోస్తళ్ళు, సర్వలోకానికి, సర్వలోకానికి వెళ్ళండి. మత్తయి, మార్కు, లూకా, యోహాను అనే 4 సువార్తల్లో వ్రాయబడినటువంటి ఈ సువార్తలన్నీని ఆ రోజు ఉన్నటువంటి అపోస్తలులు సర్వలోకానికి అందించలేదంటారా? తోమా మాత్రమే ఇండియాకు వచ్చాడా? మిగిలినటువంటి అపోస్తలు రాలేదా? ఆలోచించండి. సర్వలోకానికి వెళ్ళండి అంటే తోమా వచ్చాడని ఎందుకు అనుకుంటున్నావు? సర్వలోకానికి వెళ్ళండి అన్నప్పుడు అపోస్తుల్లో 12 రాలేదని ఎందుకు అనుకుంటావు చెప్పండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు యూరప్ ఖండంలోకి వెళ్ళారు, మరి ఆసియా ఖండమైనటువంటి పరిసర ప్రాంతాల్లో తిరిగారు, మరి మిగిలినటువంటి ఈ 12 రాలేదనుకుంటున్నారు అనుకున్నారా? చెప్పలేదనుకుంటున్నారు అనుకుంటున్నారా? ఈరోజు యావత్తు ప్రపంచంలోనికి అన్ని దేశాలకు వార్తలు అందాయంటే ఆ 12 వల్లనే వచ్చాయి. ఆ 12 వార్తలు అందించారు. వాళ్ళు లేచారు, నడుచుకొని వెళ్ళారు. పెందరకడే అందించేవారు. యేసుక్రీస్తు వారు కూడా ఎప్పుడు బోధించారో తెలుసా? ఆయన పెందలకడ లేచి బోధించేవారు. పెందలకడే కదండి వార్తలు.
లేవగానే న్యూస్ కావాలి, లేవగానే న్యూస్ పేపర్ కావాలి, లేవగానే టీవీ ఆన్ చేయాలి. ఏమో ఏం న్యూస్, ఏం న్యూస్, ఏంటి బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. సమాధి బ్రేక్ అయింది, బ్రేకింగ్ న్యూస్. యేసు సమాధిలోని తిరిగి లేచారు, బ్రేకింగ్ న్యూస్. యేసు మరణించినప్పుడు బండలు బద్దలైపోయాయి, బ్రేకింగ్ న్యూస్. ఏది బ్రేకింగ్ న్యూస్, ఏది బ్రేక్ అయింది? సమాధిలో పెట్టిన సమాధి బద్దలైపోయింది, బ్రేకింగ్ న్యూస్. ఒక విత్తనం మట్టిలో కప్పెట్టిన తరువాత ఆ మట్టిలో పడిపోయినటువంటి ఆ విత్తనం పూర్తిగా సమాధి చేయబడిన తర్వాత అందులో నుండి బ్రేకింగ్ న్యూస్ బయటకు వస్తుంది. మొలక, మొక్క, చెట్టు, మహావృక్షము చనిపోయి తిరిగి లేచిందన్న బ్రేకింగ్ న్యూస్ అది. ఇవన్నీ బ్రేకింగ్ న్యూస్లు కావా? యేసు చనిపోయి తిరిగి లేచాడు బ్రేకింగ్ న్యూస్ కాదా? ఏది బ్రేకింగ్ న్యూస్, ఏది బ్రేక్ అయింది? బస్సు బ్రేకులు వదిలేసా, అది బ్రేకింగ్ న్యూసా? అది కాదు. చనిపోయిన ఆయన సమాధిలో ఉంటుండగానే లాక్ చేశారు సమాధిని, గొలుసులతో కట్టేశారు. అంతే, గొలుసులతో కట్టేసినటువంటి ఆ రోమా ప్రభుత్వ కాలంలో సైనికులు ఉంటుండగా వేసినటువంటి ఆ సంకెళ్ళు బ్రేక్ అయిపోయి అంటే అదండి మానవుడు మరణించి తిరిగి లేచాడు అంటే. ఏది బంధించలేదు, మరణము బంధించి ఉండుట అసాధ్యము. యేసుక్రీస్తు కోసం రాయబడిన మాట అదే, మరణము బంధించి ఉంచుట అసాధ్యం. విత్తనం మట్టిలోకి వెళ్ళి నువ్వు కప్పెట్టిన తర్వాత బంధించలేదు, రావలసిందే మొక్కగా, రావలసిందే మొలకగా, రావలసిందే బయటికి. ఇది ఎంత వాస్తవమో యేసు ప్రభు తిరిగి లేచాడన్నది కూడా వాస్తవమే. యేసుక్రీస్తు వారు కూడా పెందలకడ లేచి బోధించేవారట. లుకా సువార్త 21:38 చూడండి, ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెందలకడ వచ్చి చుండిరి. యేసు దేవుని వార్తలు పెందలకడే అందించాడండి. పెందలకడ లేచిపోయాడు, తెల్లవారే వచ్చేసేవాడు. పెందలకడ లేచి దేవుని మాటలు చెప్పాలి అని లోకానికి పెందలకడ వార్తలు అందించాడు. దేవుని గురించి చెప్పే వార్తలే కదండి పెందలకడ కావలసింది. పెందలకడే నీ పిల్లలకు చెప్పవలసిన దేవుని మాటలు, పెందలకడ నీవు చెప్పవలసిన మాటలు, దేవుని మాటలు. నీ ఊరిలో ఉన్న వాళ్ళ కోసం నువ్వు పెందలకడ లేస్తున్నావా? ఈ లోకానికి వార్తలు అందించడానికి నువ్వు పెందలకడ లేస్తున్నావా? దేవుని కోసం ఎప్పుడు పెందలకడ వేస్తున్నావు? నీకోసమైతే మాత్రం పెందలకడ లేసేస్తావు కదా. నీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడంటే పెందలకడ లేస్తావు. నీకేమైనా పని ఉందంటే మాత్రం చాలా తొందరగా లేచిపోతావు. సువార్త ప్రకటించడానికి, దేవుని గురించి అందించడానికి, దేవుని గురించి నేర్పించడానికి, దేవుని గురించి తెలుసుకోవడానికి, దేవుని గురించి చదువుకోవడానికి పెందలకడవద్దు. ఎప్పుడో ప్రేమైన దేవుని పిల్లరా, దేవుని గురించి నా తండ్రి కోసం నేను చెప్పవలసిన వార్తలు పెందలకడే అని యేసు తెలుసుకున్నాడండి. తెలుసుకున్న యేసు పెందలకడ చెప్పాడు, తెలుసుకున్న యేసు పెందలకడే మరీతో చెప్పాడు. యేసు ఏం చేసేవారటండి? 21 లూకా సువార్త 21:38 ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెందలకడ వచ్చిచుండిరి. పెందలకడ వినాలి. చూడండి, ఈ లోకంలో ఎన్నో దేవాలయాలలో పెందలకడ పాటలు వేస్తారు. ఈ లోకంలో ఎన్నో దేవాలయాలలో పెందలకడ ఎన్ని మాటలండి. ఎన్నోసార్లు వారి దేవాలయాల్లో
పెద్ద పెద్ద బాక్ మరి బాక్సులు పెట్టి స్పీకర్స్ పెట్టి ఎన్ని మాటలు మనం వినలేదు, ఎన్ని పాటలు వినలేదు, ఎన్ని సుప్రభాతాలు వినలేదు. వాళ్ళకు ఉందండి, తెల్లవారే పెందలకడే అందించాలని వాళ్ళనుకుంటున్నారు. తెల్లవారే పెందలకడ అందించవలసినటువంటి వార్తలను క్రైస్తవులు ఆలస్యం చేసేశారు. ఎవరు అందించటం లేదండి. తెల్లవారే ఒక మంచి ప్రసంగం వేస్తే ఎంత బాగుంటుందండి. ఈ మోదవలసలో ఉన్నప్పుడు పెందలకడ తెల్లవారి 6 గంటలకే జైశాలి గారి ప్రసంగాలు వేసేవారు. అప్పుడు గదుల్లో ఉన్నటువంటి పిల్లలందరూ వాళ్ళు పడుకున్న స్పీకర్ ఆన్ అయ్యేసరికి డాడీ మెసేజ్ వస్తుంది, లేచిపోయేవారు, పడుకుంటూ వింటుండేవారు, కూర్చొని వింటుండేవారు. వినుట వల్ల విశ్వాసము కలుగును అని అన్నాడు కనుక వినాలండి, వినాలి. వినుట వల్ల విశ్వాసము కలుగును అని అన్నాడు కనుక ఇది వినిపించవలసినవే, ఇది వినిపించవలసిన సంగతులు, ప్రచురించవలసిన సంగతులు, ప్రకటించవలసినటువంటి సంగతులు, పెందలకడ అందించవలసినటువంటి న్యూస్. ప్రిలారా, పెందలకడైన మాటలు వినుటకు ప్రజలందరూ వచ్చేవారట. పెందలకడే ప్రజలు వస్తారు అని పెందలకడే యేసుక్రీస్తు వారు లేచి వెళ్ళేవారండి. ఎంత మంచి వార్తలు అందించడానికండి ఆయన ఇష్టపడ్డారు. ఎంత మంచి వేసండి. నిద్రపోవాలనుకునేటటువంటి మనసు లేదు. నా తండ్రి పని చేయాలి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని ఈ మాటలన్నీ మనం గుర్తు చేసుకోవాలి. ప్రియులారా, ఈ యావత్తు ప్రపంచానికి పెందరకడే అందించాలని ఇంకోండి, ఈ 26 పుస్తకాలతో కూడినటువంటి న్యూస్ పేపర్స్ ఇవన్నీ ఈ యావత్తు ప్రపంచానికి అందించుటకే మనకిచ్చాడు. ఈ కరోనా పరిస్థితుల్లో చివరిగా ఈ న్యూస్ చెప్పే మనం వెళ్ళిపోవాలండి. ఈ న్యూసేనండి ఈ యావత్తు ప్రపంచానికి మిగిలింది. ఎందుకంటే యేసు రాకడకు ముందు ఏం జరుగుతుందో అది బైబిల్లో చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? ఒకసారి మత్తయి సువార్త 24:3 ఒకసారి మనం చూద్దామండి. యోహాను సువార్త 24:3 ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఏకాంతంగా వచ్చారట. ఏకాంతంగా వచ్చారట. ఇప్పుడు మనం ఈయనతో ఏకాంతంగా మనం మాట్లాడదాం. ఈయన వలన కొన్ని సంగతులు మనం తెలుసుకుందాం. ఏకాంతంగా వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, ఏమని? ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి? మాతో చెప్పు. ఏకాంతంగా వచ్చావు మాకు సీక్రెట్ చెప్పి శిష్యులు అడిగారండి. దేవా, పబ్లిక్లో అడిగితే బాగోదేమో, కానీ మేము సింగిల్గా వచ్చాం కదా, ఇవి ఎప్పుడు జరుగుతాయి అని అడిగితే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో తెలుసా? ఏమైనా అంటున్నాడు తెలుసా యేసుక్రీస్తు వారు? మిద్ది మీద ఉండువాడు, 17 వచనం, మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకు దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. పొలములో ఉండువాడు రాకూడదు, మిద్దె మీద ఉన్నవాడు కిందన బట్టలు తీసుకొని ఉండకు రాకూడదు. ఎందుకంటే నా రాకడకు యుగ సమాప్తికి ముందు లాక్డౌన్ ఉందని చెప్పాడు ఆయన. లాక్డౌన్, పొలంలో ఉండేవాడు కదలకండి, మిద్ది మీద ఉన్నవాడు కదలకండి. వైరస్ గాలిలో ప్రవేశిస్తుంది, బట్టల మీద ప్రవేశిస్తుంది, నువ్వు ప్రయాణం చేస్తున్న ప్రయాణాల్లో ప్రవేశించబోతుంది. యుగ సమాప్తికి ముందు లాక్డౌన్ అనేది ఉంటుంది. అందుకే ఈరోజు యావత్తు ప్రపంచం లాక్డౌన్కు మళ్ళీ వెళ్ళిపోతుంది.
యేసు చెప్పినట్టు జరుగుతుందా? యేసు చెప్పినట్టుగా చేస్తున్నారా? యేసు చెప్పిందే చేస్తున్నారు. మీరు చేస్తారని ముందుగానే తెలుసుకున్నటువంటి ఆయన యేసు ముందే చెప్పాడు. ఆయన యేసు చెప్పిన మాటలు ఎంత నిజం, యేసు చెప్పిన వార్త ఎంత పచ్చి నిజం. ఈ వార్త అందించాలా వద్దా చెప్పండి. పొలంలో ఉండివాడు రాకూడదు. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, రాకూడదు. లాక్డౌన్ ఈరోజు సువార్త ప్రకటించడానికి ప్రకటన అవడం లేదు. ఏ వీధిలో సువార్త ప్రకటించడానికి కుదరదు, ఎవరింటికి వెళ్ళడానికి కుదరదు. ఏంటండి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి? మీకేమనిపిస్తుంది? దేవుని సువార్త, దేవుని మాటలు అందించకుండా గదుల్లోనే ఉండిపోయేటటువంటి ఇలాంటి పరిస్థితి వస్తుందనే సంగతి బైబిల్ ముందే చెప్పింది. ప్రిలారా, వైరస్, ఎందుకు వైరస్? దేనికి ఈ కరోనా వచ్చింది? మీ పాపాలు కాదా? దేవుణ్ణి ఎదిరించినందుకు కాదా? దేవుని మీద తిరుగుబడినందుకు కాదా? క్రైస్తవ్యాన్ని అంతం చేసేస్తామన్నందుకు కాదా? దేనికొచ్చిందండి ఈ కరోనా వైరస్? దేనికొచ్చింది? ఏ నాసికా రంధ్రము ద్వారా దేవుడు జీవవాయువును ఊదాడో అదే నాసికా రంధ్రము ద్వారా కరోనా అయిపోతావు నువ్వు. జీవవాయువును ఊదింది దేవుడే బ్రతికించడానికి. నువ్వు ఫలించనప్పుడు గొడ్డలి చెట్న వేరున ఉంచబడింది, వచ్చేసింది. నాసికా రంధ్రము ద్వారా అది ప్రవేశిస్తుంది. అందుకే ముక్కుకి మూతికి మాస్క్ వేసుకోండి అంటున్నారు. ప్రేమైన దేవుని పిల్లారా, ఏంటండి ఈ పరిస్థితి? ఏంటి దారుణం? ఈ న్యూస్ ఛానల్స్ కూడా లేకపోతే మనం వార్తలు అందించలేము. అందుకే దేవుడు వండర్ఫుల్ నెట్వర్క్ ఇచ్చాడు. నెట్ దేవుని టెక్నాలజీ, ఇది సృష్టిలో దేవుడు పెట్టినటువంటి టెక్నాలజీ. దేవుని వార్తలు అందించటకు మాత్రం దేవునికి ఎవడు పెట్టకూడదు లాక్డౌన్. దేవుని మాటలకు లేదు లాక్డౌన్. ప్రిలరా, యావత్తు ప్రపంచానికి అందించాలండి మనం. పరిస్థితులు చూసారు ఎంత దారుణంగా ఉందో. ఎవరింటికి వెళ్ళడానికి అవ్వదు, బయటికి వెళ్ళడానికి అవ్వదు, ఏ కొట్టులోనికి వెళ్ళడానికి అవ్వదు, ఏ షాపింగ్ మాల్కి వెళ్ళడానికి అవ్వదు. ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అనే టైపులో చివరికి ఏమైనా కొనుక్కొని తిందామంటే కరోనా ఉందేమో భయము. మాస్క్ పెట్టుకొని తిరగాలి. నోరు మూసుకోండి అని అర్థం, మాస్క్ పెట్టుకోండి అంటే ఇంకా అర్థం ఏంటండి? నోరు మూసుకోండి ఇంకా. ఎంత ఘోరం అండి ఇది. ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు, నాలుగు సంవత్సరాలు అనుకుంటున్నారా? వంద సంవత్సరాలకు ఒక వైరస్ వస్తుంది. ఆ వైరస్కు మందు కనిపెట్టడానికి 100 సంవత్సరాలు పడుతుంది. మరి కరోనా వైరస్కి ఎన్ని సంవత్సరాలు పడుతుంది చెప్పండి? ఈ వ్యాక్సిన్ల వల్లనే కరోనాకు ఒకవేళ తగ్గిపోద్దు అని అనుకుంటే 2 నెలలు లాక్డౌన్ పెట్టి మా అందరికీ ఈ వ్యాక్సిన్ వేసేసి 3 నెలల్లో మమ్మల్ని వదిలేయండి, అందరికీ మరి కరోనా ఉండదు కదా. ఏది చేయలేరా? మీరు ఎందుకు చేయలేరు? వ్యాక్సిన్లో ఏమైనా లోపాలు ఉన్నాయా చెప్పండి. అందుకే బైబిల్లో ఏమైనా ఉందో తెలుసా? 8:24 అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. వేదనలకు ప్రారంభం. మళ్ళీ చెప్తున్నాను, ప్రారంభం. వేదనలు స్టార్ట్ అయ్యాయి. నిజంగా చెప్తున్నానండి, ఇప్పుడండి స్టార్ట్ అయింది వేదన. పబ్లిక్ మీటింగ్స్ లేవు, సువార్తలు లేవు. ఆరాధించుకోవాలంటే మొత్తం ఇప్పుడు లాక్డౌన్, ఆరాధనలు క్యాన్సిల్ చేయాలి. ఆరాధనలో పాటలు పాడుకోవాలనుకుంటే ఎవరు నోరిపితే వాళ్ళలోనూ కరోనా వస్తుందో, అదొక భయం. అందుకే ఆరాధనలు ఆపేయాలి.
వేదనలకు ప్రారంభం వేదనలు వేదన స్టార్ట్ అయ్యింది యేసు రాకడకు యుగ సమాప్తికి ముందు సూచనలు ఈ వార్తలు కాదంటారా ఇవి పచ్చి నిజాలు కావంటారా చెప్పండి ఏది నిజం బైబిల్ నిజం బైబిల్లో ఉన్నటువంటి విషయాలు నిజం క్రైస్తవుడు చెప్పిన వార్త నిజం ఇవండి ఫేక్ వార్తలు కాదు వైరల్ న్యూస్ కాదు ఒరిజినల్ న్యూస్ ఇది ఒరిజినల్ వైరల్ కాదు ఇది చూసుకోండి బైబిల్లో ఉన్నది జరుగుతుంది 2000 సంవత్సరాల క్రితం రాయబడిన మాటలు ఈ రోజు జరుగుతున్నాయంటే ఇది వైరల్ అంటారా వైరల్ కాదు ఇది ఒరిజినల్ ప్రేమైన దేవుని పిల్లారా యావత్ ప్రపంచం ఇంకంతే కరోనాతో సహజీవనం కరోనాతో సహజీవనమా అది టెండది ఎయిడ్స్ పేషెంట్స్ తో సహజీవనం చేయొచ్చు కానీ కరోనా ఉన్నోడితో ఏం సహజీవనం చేయొచ్చు ఈ పక్కన ఉన్నదని కరోనా ఉందనుకో నేను సహజీవనం చేయాలా వైరస్ అంటుకుంటది ఏ పదం దేనికి వాడాలో కూడా తెలియడం లేదు కరోనాతో సహజీవనం చేసుకొని వెళ్ళిపోతామా ముందు తీయండి అది లేదా లాక్డౌన్ తప్పదు పొలంలో ఉండువాడు అక్కడే ఉండక తప్పదు మిద్ది మీద ఉన్నవాడు అక్కడ ఉండక తప్పదు ఎందుకంటే ఈ వైరస్ అంత ప్రమాదకరమైనటువంటిది ఇవన్నీ బైబిల్లో ముందుగా చెప్పబడినటువంటి న్యూస్ కాదంటారా ఏ న్యూస్ ఛానల్లో ఇలాంటి విషయాలు చెప్పారండి కనుక ఇవన్నీ పెందలకడ చెప్పవలసినటువంటి వార్తలు ఇంద్రతో సమాప్తం